హాయల్ ఈ వీడియోలో జూలై 12th న లాంచ్ కి రెడీగా ఉన్న నథింగ్ ఫోన్ 1 గురించి తెలుసుకుందాం. 2020 లో వన్ ప్లస్ నుంచి బయటకు వచ్చి కాల్పై ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీనే ఈ నథింగ్. లాస్ట్ ఇయర్ జూలైలో ఈ నథింగ్ కంపెనీ నుంచి వచ్చిన ప్రొడక్టే నథింగ్ ఇయర్. ట్రాన్స్పరెంట్ డిజైన్ తో రిలీజ్ అయిన నథింగ్ ఇయర్ బర్డ్స్ లో కాస్ట్ లో హై క్వాలిటీతో సక్సెస్ అయితే అయ్యాయనే చెప్పుకోవాలి. సేమ్ అదే ట్రాన్స్పరెంట్ డిజైన్ తో నథింగ్ నుంచి వస్తున్న ఇంకో ప్రోడక్టే ఈ నథింగ్ ఫోన్. ఇప్పటి వరకు కంపెనీ రిలీజ్ చేసిన అఫీషియల్ స్పెసిఫికేషన్స్ అయితే ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఫోన్ యొక్క డిజైన్ చూసుకుంటే ఐఫోన్ కి కొంచెం సిమిలర్ గా దగ్గరగా ఉంటుంది అనమాట ఈ డిజైన్. బ్యాక్ సైడ్ అయితే ట్రాన్స్పరెంట్ లుక్ అయితే ఇచ్చారు. కొంచెం చూడడానికి స్టైలిష్ గా డిజైన్ అయితే ఉంది బ్యాక్ సైడ్. ఎల్ఈడి లైటింగ్ కూడా ఉంది. బట్ ఇది ఓన్లీ స్టాక్ ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ ఒక 100 ఫోన్స్ అయితే రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. బట్ ఓన్లీ 100 ఫోన్స్ కే ఉంటుందా లేక అన్ని ఫోన్లకి సేమ్ బ్యాక్ లైట్ అయితే ఉంటుందనేది క్లారిటీ అయితే లేదు. ఐఫోన్ 13 లో ఉన్న సేమ్ డిజైన్ ఐఫోన్ 13 లానే ఉంది డిజైన్ అయితే. అల్యూమినియం ఫ్రేమ్, అది స్టెయిన్లెస్ స్టీల్ కానీ ఇక్కడ అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ మెయిన్ గా ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ యూజ్ చేస్తున్నట్టు చెప్పారు. బట్ ఇది 7th gen 1 ఆర్ 8th gen 1 అనేది క్లారిటీ అయితే లేదు. ఈ 2 ప్రాసెసర్లో ఏది యూజ్ చేశారో ఇంకా అనౌన్స్ అయితే చేయాల్సి ఉంది. మెయిన్గా నథింగ్ కంపెనీ చెప్తుంది ఏంటంటే యాపిల్ ఎకో సిస్టమ్ లాగా నథింగ్ ఎకో సిస్టమ్ కూడా బిల్డ్ చేస్తున్నట్టు చెప్పారు. బట్ ప్రజెంట్ అయితే నథింగ్ నుంచి ఓన్లీ ఇయర్ బడ్స్ మాత్రమే రిలీజ్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఫోన్ అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా వాచ్ కానీ ఇలాంటివన్నీ ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్లు అయితే ఉన్నాయి. బట్ యాపిల్ ఎకో సిస్టమ్లో చూసుకుంటే ఓన్లీ యాపిల్ డివైస్ మాత్రమే కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ నథింగ్ ఎకో సిస్టమ్ యూజ్ చేసుకొని మనం అదర్ డివైసెస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు లైక్ టెస్లా కార్ అండ్ గ్యాడ్జెట్స్ లైక్ అలెక్సా అండ్ విండోస్ ప్రోడక్ట్స్ కూడా కొన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే డిస్ప్లే 6.5 inch డిస్ప్లేతో వస్తుంది అండ్ ఫుల్ హెచ్డి ఓఎల్ఈడి డిస్ప్లే ఇది. రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 Hz అని చెప్తున్నారు. 4500 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు లిథియం అయాన్. అండ్ మనకి దీనికి ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసరికి టైప్ సీనే ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ రివర్స్ ఛార్జింగ్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు. కెమెరా యొక్క పిక్సెల్ అనేది ఇంకా క్లారిటీ లేదు. సోనీ నుంచి 50 MP కెమెరా అయితే యూజ్ చేస్తున్నట్టు రూమర్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఓఎస్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 12 అయితే వస్తుంది. నథింగ్ ఓఎస్ అనేది యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ప్లే స్టోర్ లో నథింగ్ లాంచర్ అనేది రిలీజ్ చేశారు. బట్ ఈ లాంచర్ బీటా వర్షన్ లో ఉంది. ఆల్రెడీ మనం వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ చూసాం, దానికి సిమిలర్ గానే ఉంటుంది. ప్రైస్ గురించి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 35K నుంచి 40K ఉండొచ్చు. 35K 5 అటో ఇటో పెరగొచ్చు తగ్గొచ్చు, మనం కరెక్ట్ గా అయితే గెస్ చేయలేం. వాళ్ళు యూజ్ చేసే ప్రాసెస్ ను బట్టి ఒక 5 పెరగటం గానీ తగ్గటం గానీ జరిగింది. ప్రైస్ అయితే కొంచెం రీజనబుల్ గానే ఉండొచ్చు, ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చర్ కూడా ఇండియాలోనే తయారు చేసి ఇండియాలోనే సేల్ కి ఫ్లిప్కార్ట్ లో తీసుకొస్తామని చెప్తున్నారు కదా. సో కొంచెం ప్రైస్ లో అయితే కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. కొత్తగా స్టార్ట్ చేసే కంపెనీలకి ప్రాబ్లం ఏంటంటే మనకి సర్వీస్ అనేది కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన ఇండియాలో వచ్చేసరికి ఒక 250 cities 270 సర్వీస్ సెంటర్స్ అయితే ఎస్టాబ్లిష్ చేయనున్నట్టు నథింగ్ కంపెనీ అయితే అనౌన్స్ చేసింది. నథింగ్ ఫోన్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ కూడా ఇక్కడే కాబట్టి అంటే రీజనబుల్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదనమాట నథింగ్ ఫోన్ గురించి. హైప్ అయితే చాలా హై రేంజ్ లో క్రియేట్ అయితే చేయడం జరిగింది. బట్ ప్రోడక్ట్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఎంత రీజనబుల్ గా వస్తారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే.